డీటెయిల్ చూస్తే ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, సీఎస్, ఇతర అధికారులు హాజరుకానున్నారు. కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అంశంతో పాటు వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధంపై క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఈ నెల 30వ తేదీన ముగియడంతో ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగిస్తారా లేదా అన్న అంశంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్ లైన్ లో అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, ఈ నెల 30న మరి తెలంగాణ క్యాబినెట్ భేటీ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంటే పలు నిర్ణయాలు కూడా ఈ భేటీలో తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది? లాక్డౌన్ పొడిగిస్తారా లేదా? వాస్తవానికి లాక్డౌన్ మీద సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అప్పుడు మంత్రులు వాళ్ళందరూ కూడా కొంత ఏదైతే కొన్ని కారణాల వల్ల ఏదైతే కరోనా సంబంధించినటువంటి ఈ అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టడం ఉండటంతో వాళ్ళందరూ కూడా ప్రధానంగా కుదరలేక పోయింది. దాంతో ఈ నెల 30వ తేదీన ప్రధానంగా ఈ కరోనా సంబంధించిన అంశాలతో పాటు, బ్లాక్ ఫంగస్ అంశాలతో పాటు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇక మిగతా అంశాలు, వ్యవసాయం, పంటలు కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, అదేవిధంగా ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, కరోనా లాక్డౌన్ అంశాలపైన ప్రధానంగా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నెల 30 జరగనున్నటువంటి సమీక్షలో ఈ నెల 30 తేదీనే మరోసారి కూడా లాక్డౌన్ కూడా పూర్తి కానుండటంతో లాక్డౌన్ పొడిగించాలా లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అనుగుణంగా ఆంక్షలు విధిస్తే సరిపోతున్నాయి దాని మీద ప్రధానంగా చెప్పబోతున్నారు. అయితే లాక్డౌన్ మాత్రం జూన్8 లేదా 15 వరకు కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. గోవర్ధన్ రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.